అన్నా అసలు ఇంటర్నేషనల్ మేకింగ్ అమ్మ జీవితం రానాని నేను అట్లా చూడలేదన్న ఇప్పటి వరకు మీకు రానా కనిపించడు మూవీకి వెళ్తే అరణ్య అని ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది మీకు జాక్ స్పారో ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్లు గుర్తొచ్చారన్న నిజం సీరియస్ చెప్తున్నా ఐ స్వేర్ సినిమా ఖచ్చితంగా ఆస్కర్ అవార్డు వస్తుంది అమ్మ ఏదో ఒక డిపార్ట్మెంట్కి ఆస్కర్ అవార్డు వస్తుంది రానా గారికి అయితే ఖచ్చితంగా నేషనల్ అవార్డు పక్కా నెక్స్ట్ ఇయర్ రాసి పెట్టుకోమని చెప్పండి అమ్మ ఏం యాక్ట్ చేశాడన్న సినిమాలో ఎక్కడ అసలు మీకు ఇలా మీ స్టోరీ ఓరియంటెడ్గా మంచి మెసేజ్ ఉంది ఏనుగుల్ని చాలా బాగా చూపి అంటే ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి ఇండియాలో ఏ సినిమాలో ఎంత బాగా నేను చూడలేదన్న వైల్డ్ లైఫ్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు మేకింగ్ డిఓపి బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంటర్నేషనల్ రేంజ్లో ఉంది మీకు నథింగ్ బట్ మీరు ఇంటర్నేషనల్ మూవీస్ చూస్తే ఎట్లా ఫీల్ అవుతారో ఆ ఫీల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా చూస్తే వస్తుందన్న పక్కా షూర్గా చెప్తున్నాను పిల్లలకి అయితే పండగ ఈ సినిమా చిన్నపిల్లలకి పండగ సిక్స్ ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు అందరు కలిపి చూడొచ్చు ప్యాక్డ్ అయి చూడొచ్చు ఒక్క చెత్త సీన్ ఉండదు మంచి సినిమా మంచి మెసేజ్ ఉంది మంచి యాక్టింగ్ చేశాడు డైరెక్షన్ చాలా ప్రభు సోలమన్ గారు డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అట్ ద సేమ్ టైమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది మిగతా క్యారెక్టర్స్ అన్నిటిని రానా గారు డామినేట్ చేశారు సద్గురు క్యారెక్టర్ని పెట్టారు ఒక ప్లేస్లో అల్టిమేట్ ఉంది అది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నవ్వుకున్నాను బీభత్సంగా మీకు సార్కాస్టిక్ కామెడీ ఉంటుంది మధ్య మధ్యలో మీకు సినిమా మొత్తం రానా ఒక్కడే కనిపిస్తాడు అన్న అంటే వన్ మ్యాన్ షో స్టీల్ ద షో అన్న రానా గారు చాలా బాగా చేశారు ఎంత ఉంటా ఫుల్ ఎంత ఉంటా అంత వేసుకోండి అన్న నేను ఇప్పుడు రేటింగ్ ఇవ్వలేను ఆ సినిమాకి నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ చెప్పండి దండం పెడతా చెప్పండి నేను అంత అసాం వద్దు సినిమా గురించి మాట్లాడాల్సుకోవాలి నేను అంతే మాట్లాడాల్సుకోవాలి వద్దు రివ్యూ వదిలేసరి ఇలా వద్దు వదిలేసరి పోతావయ్యా ఇద్దరు పోతా వద్దు ఉండమయ్యా సినిమాకు